మాచవరంలోని పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు గ్రామ వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందించాలని చెప్పారు. సదస్సులో పలువురు అధికారులు పాల్గొన్నారు. లేదా తల్లిదండ్రుల నుండి వారసత్వంగా ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు. ఓ తండ్రి కొడుకు ఉన్నాడు. ఇప్పుడు నేను మా నాన్నగారికి ఇద్దరు కొడుకులు ఉన్నాం. మా నాన్నగారికి మేము ఇద్దరు కొడుకులు ఉన్నాం. మా నాన్నగారికి రెండు ఇళ్ళు ఉన్నాయి, కాదు ఒక ఇల్లు ఉంది. దాంట్లో శరీరంన్నర ఇల్లు వచ్చే అవకాశం, వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఇన్ ఎలిజిబుల్ అయిపోతారు.